మన సబ్స్క్రైబర్స్కి మరియు ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముందుగా డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసంలో అని చెప్పి చూసుకున్నట్లయితే మేషంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది మిథున రాశి నుంచి వక్రించుకుంటూ వృషభంలో వక్రగతిలో కుజుడున్నాడు డిసెంబర్ మాసంలో మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగతా గ్రహాల యొక్క స్థితి కన్నా చూసుకున్నట్లయితే కేతు తులలో రవి బుధ శుక్రులు వృచ్చిక రాశిలో సంచరిస్తూ ఈ రవి బుధ శుక్రులు మారుతున్నారు ఎప్పుడు మారుతున్నారు ఆ తేదీలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి బుధుడు మూడో తేదీ డిసెంబర్ రోజు ధనస్సు రాశిలోకి అదేవిధంగా ఐదవ తేదీ డిసెంబర్ రోజు శుక్రుడు మారుతున్నాడు ధనస్సు రాశిలోకి ఇక పదిహేడో తేదీ ఏమో రవి మారుతున్నాడు అంటే ఈ మూడు గ్రహాలు మూడు ఐదు పదిహేడవ తేదీల్లో ధనస్సులోకి మారుతున్నాయి అలాగే మకరంలో తన స్వక్షేత్రంలో శని భగవానుడు మనకి నెల ప్రారంభం రోజు కుంభంలో చంద్రుడు మీనల్లో గురువు యొక్క సంచారం ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభం వారికి రాశి నాథుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు గురుశనులు ఇద్దరూ కూడా ఆరో స్థానం చక్కగా వీక్షిస్తున్నాయి ఏమిటిది దీని ఫలితం ఏమిటి లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి ఎప్పటినుంచో ధైర్యంగా ఒకటి ప్రారంభించాలి దాని కొంత ఫండ్ కావాలి లేదా లోన్ కావాలి ఇది పర్ఫెక్ట్ టైం ఎందుకంటే ఇక్కడ మీకు కుంభం వారికి ఫైనాన్షియల్గా బాగా ఎదగడానికి మంచి గ్రహస్థితి ఉంది ఇప్పుడు అది వ్యాపారంగా కానివ్వండి ఉద్యోగ సంబంధించిన పరంగా కానివ్వండి మంచి టైం నడుస్తుంది ఇప్పుడు కుంభరాశి వారికి అలాగే మూడో స్థానంలో పాపగ్రహం ఉంది చూసుకున్నట్లయితే రెండవ స్థానంలో మరో శుభగ్రహం ఉంది లాభస్థానంలో ఒక రవి వస్తున్నాడు లాభస్థానంలో మరొక రెండు గ్రహాలు ఉన్నాయి ఈ కాంబినేషన్ అంతా కూడా ఏంటంటే ఉద్యోగము వ్యాపారము రుణము ప్రయత్నాలు ఫలిస్తాయి అని అర్థం అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం భూమి కొనేటప్పుడు మాత్రం కొద్దిగా చూసుకోనండి ఏమైపోదు ఫోర్ థౌజండ్లో వచ్చే కుజుడు కదా కొంచెం ఎవరో ఆక్యుపై చేయడానికి రావడం కొంచెం మనం ప్రయత్నం ఎక్కువ చేయాల్సి రావడం ఇలాంటివి ఉంటాయి మీ కేవలం భూమి మాత్రమే మళ్ళీ గృహాలు కాదు అలాగే కొంతవరకు రైతులకి స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది రైతులకి బిల్డర్స్కి రియల్ ఎస్టేట్ వారికి కొంత స్ట్రెస్ అనేది ఇస్తుంది లాభం కూడా ఇస్తుందండి ఇక్కడ లాభం రాదు అనేటువంటిది లేదు ఖచ్చితంగా లాభం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సంశయం కానీ డౌట్ కానీ ఏమక్కర్లేదు పరాక్రమంతో ముందుకు వెళ్తూ ఉంటారు చక్కగా అన్ని కలిసి వస్తూ ఉంటాయి దినచర్య చాలా చక్కగా ధర్మబద్ధంగా వెళ్తూ ఉంటుంది కొన్ని దైవ కార్యాలు కూడా చేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతవరకు వివాహ సంబంధించిన విషయంలో మీరు బంధువర్గాన్ని బంధువర్గంలో ఉన్నటువంటి వారిని పదిహేడవ తేదీ నుంచి కనుక ప్రయత్నం చేసినట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా చిన్న ప్రాపర్టీస్ లాంటివి తీసుకునే యోగం కనబడుతుంది అలాగే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ వాటి మూలంగా కూడా కొంతవరకు లాభాలు ఉన్నాయి మీకు తండ్రి గారు ఆరోగ్య విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చూసుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లాంగ్ జర్నీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మాసంలో మీకు అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా పంతొమ్మిది ఇరవై తేదీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి అయితే పంతొమ్మిది ఇరవై తేదీలు లాంగ్ జర్నీస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నాలుగు ఐదు ఆరు తేదీలు మాత్రం మీరు పొరపాటును కూడా గాసిప్స్ విన్ అవి నిజమనుకోకండి కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వీటన్నిటి నుంచి విముక్తి మీకు కలగాలి అంటే దుర్గా నామాన్ని విష్ణు సహస్ర నామాలని చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ప్రేక్షకులకి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ మనము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని గోచార ఫలితములు అంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలు ఏ ఏ స్థితుల్లో ఉన్నాయి మన లగ్నరీత్యా ఆ రాశిరీత్యా మనం చేసే ప్రయత్నానికి అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పి చెప్పేది గోచార ఫలితాలు అంటారు దేనికంటే అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మన జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది ఎలా తెలుసుకుంటాము అంటే దీనికి చాలా సింపుల్గా ఏం పెద్దగా ప్రయాసపడాల్సిన పని లేదు మీ జన్మజాతకంలో మీరు పుట్టినటువంటి టైం చాలా ముఖ్యం ఎందుకంటే టైంని బట్టి మీరు జన్మించినప్పుడున్న లగ్నం తెలుస్తుంది లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లగ్నం ఈజ్ జీవుడు అదేవిధంగా డేట్ మంత్ ఇయర్ వీటిని బట్టి మీరు జన్మించినప్పుడు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది ఉంటుంది అంటే దాన్ని బట్టి మీరు ఉదాహరణకి జీవితంలో చక్కగా ఎదగాలి ఎందుకు ఎదగలేకపోతున్నారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు మీ లగ్నం ఏంటి పరిస్థితి ఏమిటి మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్న ధనాన్ని ఎందుకు సంపాదించలేకపోతున్నారు చాలామంది అంటూ చాలా టాలెంట్ ఉందండి కానీ ఏంటో నాకు అందరికీ చక్కగా సాగుతున్నా నాకు ఎందుకు సాగట్లేదు అంటే మీ జన్మజాతకంలో పర్టికులర్గా మీరు ఏ రూట్లోకి వెళ్తే ధనం ఉంది అనేటువంటి చెప్తుంది ఇవన్నీ పన్నెండు గళ్ళు ఏంటంటే పన్నెండు రూమ్స్ లాంటివి ట్వెల్వ్ హౌజెస్ అనమాట ఈ ట్వెల్వ్ హౌజెస్లో ఏ రూంలో మీకు ధనం ఉందో తెలిస్తే ప్రతి రూమ్ని మీరు చెక్ చేయాల్సిన అవసరం ఉండదు కదా అలాగా మీకు ధనయోగం ఏ రూమ్లో ఉంది ఏ టైంలో ఉంది ఒక్కోసారి చాలామంది ఏం చేస్తారంటే మోస్ట్ టాలెంటెడ్ చాలా నిజాయితీగా కష్టపడితో కూడా ధనం రాక ఇబ్బంది పడుతుంటారు కారణం ఏమిటి సింపుల్గా ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే నువ్వు ఇటు వెళ్ ఇటు వెళ్తే తిరుపతి వస్తుంది కానీ ఇటు ప్రయాణం చేస్తున్నావు ఎలా వస్తుంది తిరుపతి రాదు కదా అలాగే ఎంత నువ్వు నిజాయితీగా ప్రయాణం చేసినా ఇటు తిరుపతి ఎలా అయితే రాదో ఇటు వెళ్తేనే తిరుపతి ఎలా వస్తుందో నీకు జన్మజాతకంలో ధనం ఎక్కడ ఉందనేటువంటిది నీ జన్మజాతకం చెప్తుంది అలాగే నువ్వు ప్రయత్నం చేస్తుంటే ఆటంకాలు వస్తున్నప్పుడు ఏం చేయాలి నీకు ఏ దిశలో ఉంటే అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఏ దిశలో ఉంటే నీకు కలిసి వస్తుంది సంతానం ఏ రంగాలు అంటే నీ నీ పుట్టబోయేటువంటి సంతానం కానీ ఉన్నటువంటి సంతానం కానీ అభివృద్ధి కలగాలంటే మీరు ఏం చేయాలి ఏ దేవత ఆరాధన చేయాలి వాళ్ళకి మెడలో ఎటువంటి లాకెట్ వేయాలి ఇలాంటివన్నీ కూడా చెప్తుంది అలాగే రుణ రోగ శత్రుత్వాల్ని ఎలా తగ్గించుకోవాలి రుణాలతో బాధపడుతూ ఉంటారు అలాగే జీవిత భాగస్వామి దగ్గర నుంచి కానీ ఆకస్మిక సంఘటనల దగ్గర నుంచి కానీ మీరు కొడవాల్సినటువంటి దేవత ఆరాధన గురించి కానీ వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ యోగాలు వ్యాపార సంబంధించినటువంటి లాభాలు రావాలంటే ఏ వ్యాపారం మీకు పనికి వస్తుంది అనేటువంటి అన్నీ కూడా మన జన్మ జాతకంలో ఉంటాయి అయితే మీకు సందేహం కలగవచ్చు మరి అన్ని మన జన జన్మజాతకంలో ఉంటే ఈ గోచార ఫలితాలు చెప్పుకోవడం ఎందుకని ఈ గోచారం ఈజ్ బయట ఉన్నటువంటి పరిస్థితి లాంటిది బయట ఉన్న పరిస్థితులు బయట ఉన్న మార్కెట్ బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి మనం మన స్ట్రాటజీ మార్చుకుంటూ ఉంటాం అంటే ఇటువైపు వెళ్ళాలి కానీ ఇటు అంతా ట్రాఫిక్ జామ్ ఉందండి మనం ఏం చేస్తాం ఇటు నుంచి వెళ్ళి వాళ్ళు అటు క్రాస్ చేసుకుంటాం మన వెహికల్ని అంతే కదండి ముందుగా తెలుస్తే అలాగే బయట ఫలానా మార్కెట్ లేదండి ఈ ప్రోడక్ట్కి ఇంకొక నెల దాకా దీనికి ప్రోడక్ట్కి వాల్యూ ఉండదు అంటే ఇలాగా స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్కూల్ డ్రెస్సులు పోతాయి స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన మూడు నెలలకి అమ్ముడు పోవాలంటే పో ఎందుకు అమ్ముడుపోవు ఆల్రెడీ అయిపోయింది అంటే మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో దాన్ని మనం ఎలా అయితే ప్రోడక్ట్ని ఎలా అయితే మనం మార్కెట్లో దాన్ని అడ్వర్టైజ్ చేయడమో లేకపోతే దాని పరంగా ఎలా అయితే మనం లబ్ధి పొందుతామో అలాగే బయట మార్కెటింగ్ చెప్పేది ఈజ్ గోచారము ధనం ఇవ్వబోతున్నారు ధనస్థానంలో పలానా గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇవ్వకండి ఎవరికైనా తొందరపడి లేదా వాహనం గృహం కొనే మంచి సమయం గోచారం కూడా కొంతవరకు అనుకూలిస్తుంది గుడ్ మనిషి లాభాలు నష్టాలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే గోచారంలో ఉన్న గ్రహాల స్థితి సరిగ్గా లేనప్పుడు తప్పు పనులు చేస్తూ ఉంటాడు ఆ గోచారంలో ఉన్న గ్రహాల స్థితి మీకు దేనికి తోడ్పడుతుంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరలా ఆ గోచారంలో ఉన్న గ్రహస్థితి మీకు తోడ్పడాలంటే చాలా సింపుల్గా అమ్మవారి నామంలో ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అమ్మవారిని ఏ రకంగా మనం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి తెలుస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనకి దేవీ భాగవతంలో అమ్మవారు చెప్తున్నటువంటి ఒకే ఒక స్పష్టమైనటువంటిది ఏమిటంటే ఇక్కడ నీ జాతకం ఎలా ఉన్నా మేము దిగుల్చేందుకు అమ్మవారి పాదాలని కనుక ఆశ్రయించినట్లయితే బ్రహ్మని పిలిచి మరలా రాయిపిస్తున్నాడు మన తలరాతని వీడి నా భక్తుడు కష్టపడుతున్నాడని కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి మీ అందరికీ బాగుండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ